ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను జెకర్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము సహోదరి సహోదరులార యహోవ సియోనును కట్టియున్నాడు ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు యహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కూర్చబడినప్పుడు మనుష్యులు సియోనులో యహోవా నామఘనతను ఎరుషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించినట్లు చెరసాలలో ఉన్నవారి మూల్గులను వినుటకును చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి వంగి చూచననియో ఆకాశము నుండి భూమిని దృష్టించననియో వచ్చుతరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలను సృజింపబడబోవు జనము యహోవాను స్థుతించును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి యహోవా పాతాలములో నుండి నా ప్రాణమును లేవదీసితివి నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి యహోవ భక్తులారా ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి ఆయన కోపము నిమిషమాత్రముడును ఆయన దయ నిలుచును సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును అని ప్రీలారా దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధచేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారి చీకటిలోను మరణాంధకారములోనూ నివాసము చేయువారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయెను కష్టకాల వారు యహోవాకు మొరపెట్టరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను దేవుడు ఈ విధంగా అంటున్నాడు యహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను యహోవాను నేనే ఇదే నా నామము మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను మునపటి సంగతులు సంభవించను కదా క్రొత్త సంగతులు తెలియజేయను పుట్టక మునుపే వాటిని మీకు తెలుపుచున్నాను అని ప్రిలారా గొర్రెల గొప్ప కాపురి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయ దేవుడు ఏసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలు జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మనలను సిద్ధపరచునుగాక యేసుక్రీస్తుకు యుగయుగములకు యుగములకు మహిమ కలుగునుగాక అపోస్తలుడైన పౌలు ఎఫ్ఎస్సిలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసాలనుగా చేసెను ఆ కుమారుని అందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఏలే అనగా ఆకాశమందున్న వ్యూ భూమి ఎందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడెను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అని సహోదరి సహోదరులారా క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియో మరి ఘనమైనదియో పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను ఏలేనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడబూడ చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచని ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మేము మొరపెట్టగా ఆలకించి నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి మమ్మలను విడిపించినందుకు వందనాలు తండ్రి పరిశుద్ధమైన నీ జ్ఞాపకార్థ నామమును బట్టి నిత్యము నిన్ను స్థుతించే వారముగా ఉండుటకు నేను కీర్తించే వారముగా మేముండుటకు సహాయము దయచేయమని ప్రతి మంచి విషయంలోనూ నీ చిత్తప్రకారము చేయుటకు మమ్మలను సిద్ధపరిచి నీ నామానికి మహిమకరంగా మా జీవితాలు ఉండులాగన కృపచూపమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్